ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వాలంటీర్ల అంశంపై విజయవాడ ఎంపీ కేసినేని నాని స్పందించారు. వాలంటీర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా పనిచేయాలని అన్నారు. వ్యవస్థలో మంచి చెడు రెండు ఉంటాయని అందరిని విమర్శించడం సరికాదని కేసినేని నాని తెలిపారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టారని, వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ బాగుంటే కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. అధికారులైనా వాలంటీర్లైనా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసి ఏ వ్యవస్థ మంచి వ్యవస్థ, అది వాలంటీర్లు అవ్వచ్చు, లాస్ట్ టైం మా జన్మభూమి కమిటీలు అవ్వచ్చు. ఆ రోజు మేము జన్మభూమి కమిటీలు అన్నాము, దాన్ని వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు. సో రేపు మేము వచ్చినా సరే ఇటువంటి మంచి వ్యవస్థలు ఉంటే కంటిన్యూ చేస్తామని చెప్పి ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మంచి వ్యవస్థ ఏదైనా మంచిదే, ప్రతి వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఒక నలుగురు ఐదుగురు చెడ్డ వాళ్ళు ఉన్నారని చెప్పి వ్యవస్థ అంతా కూడా ఒకే ఘటన కడతానికి లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ మంచి వ్యవస్థ ఉన్నా సరే, ప్రజలకు పనికి వచ్చే వ్యవస్థ ఉన్నా సరే, ప్లస్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు రామారావు కానీ ఈ రాష్ట్రాల్లో జాబ్ క్రియేషన్ కావాలి. ఇక్కడే కాదు, బయట దేశాలు విదేశాలు వెళ్ళి కూడా మన పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలన్న కాన్సెప్ట్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది. గ్రామస్థాయి నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వ్యవస్థలు మంచిగా పెట్టినవి, దానివల్ల కాకపోతే ఒకటే కోరుకుంటున్నా, వాలంటీర్లు అయినా అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అని కేంద్ర ప్రభుత్వ అధికారులు అని మంచి చూస్తున్నాం మనం కొన్ని వ్యవస్థల్లో. ఏంటంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కోసం పనిచేసినట్టు పొలిటికల్ వ్యవస్థ తయారైంది, అది లేకుండా ఉంటే వాలంటీర్ వ్యవస్థనే మాకేం ఇబ్బంది. ఒకసారి ఎన్నికైంది.